సింగ్, నేను ఒక సీనియర్ లెక్చరర్. నేను, మా భార్య భార్గవి, ఆమె సాఫ్ట్వేర్ కంపెనీలో వర్క్ చేస్తుండే. మేమిద్దరము ఆల్మోస్ట్ 18 ఇయర్స్ జాబ్ చేశాము. సో ఈ ఆపర్చునిటీ మేము ఎందుకు తీసుకున్నాము అంటే, ద వెరీ ఫస్ట్ థింగ్ ఈజ్ ఫ్రీడమ్ లైఫ్లో కావాలి. మేము అనుకునే జీవిత విధానంతో మేము జీవించాలి. మా జీవితం పట్ల బాస్ కంట్రోల్ కావద్దు. ఓకే, ఆ ఉద్దేశంతో మేము బిజినెస్ స్టార్ట్ చేశాము. ఇవాళ మేమిద్దరము ఫ్రీ ఉన్నాము జాబ్ నుంచి. ఓకే, సో లాస్ట్ 3-4 ఇయర్స్ నుంచి నేను, మా భార్య, మేము ఫారెన్ ట్రిప్కి వెళ్ళి వచ్చాము. మేము ఒక టోటలీ ఒక డ్రీమ్ లైఫ్ జీవిస్తున్నాము. సో ఎందుకు జీవిస్తున్నాము అంటే, ఫస్ట్ థింగ్, మేము ఇట్లాంటి మీటింగ్కి ఇక్కడ వచ్చిన తర్వాత ఒక డిసిషన్ తీసుకున్నాము. మా లైఫ్లో చేంజ్ కావాలి అనుకుంటే దాని గురించి బాధ్యత నేనే తీసుకోవాలి. ఓకే, సో ఆ ఒక నిర్ణయం వలన మా లైఫ్లో మార్పు అనేది స్టార్ట్ అయ్యింది. సో మీ లైఫ్లో లేకపోతే ఎవరైనా లైఫ్లో చేంజ్ కావాలి అనుకుంటే దాని యొక్క బాధ్యత ఎవరిది? కిస్కా జిమ్మేదారి హోతా హై? అగర్ ముజే మేరా జీవన్ బదల్నా హై తో ఉస్కా జిమ్మేదారి కిస్కా హై? మేరా హై. ఆప్కే లెఫ్ట్ వాలే కా హై యా రైట్ వాలే కా హై? మేరా హై. బహుత్ సారే లోగ్ ఐసా భ్రమ్ మే జీతే రహతే హై, ఠీక్ హై, లెఫ్ట్ వాలా ఐసా థా, రైట్ వాలా ఐసా థా, ఊపర్ వాలా ఐసా థా, నీచే వాలా ఐసా థా, యానీ మా బాప్ ఐసే థే, భాయ్ బహన్ ఐసే థే, ఇస్లియే మే ఐసా హై, ఠీక్ హై. సో వేరే వాళ్ళు ఇట్లా ఉండే అట్లా ఉండే అని మనం వేరే వాళ్ళ మీద ఏమంటారు వదిలేస్తే ఇక్కడ మనం సాధించలేనిది, రైట్, సాధించలేకపోతాము. కానీ ఒకే ఒక మాట నాకు అర్థమేమైందంటే, నా లైఫ్లో చేంజ్ కావాలి అనుకుంటే నేనే డిసిషన్ తీసుకొని నేనే పని చేయాలి. కొన్ని రోజులు నేను పని చేసుకుంటూ ఉంటే ఒక పెద్ద ఒక టీమ్ అనేది నాకు హెల్ప్ చేయడానికి తయారున్నది. బయట ప్రపంచంలో జాబ్ చేసే వ్యక్తికి ఎవరైనా హెల్ప్ చేసే వాళ్ళు ఉండరు, రైట్. నా జాబ్లో నేనే వెళ్ళాలి. మా భార్య వెళ్ళలేదు, మా నాన్న అమ్మ ఎవరు వెళ్ళలేదు, అట్లనే ఉండదు కదా. ఆప్కే జాబ్ మే కోయి ఆప్కే అలావా జా సక్తా హై? నహీ జా సక్తా. లేకిన్ యహాన్ పే ఆప్ ఏక్ సాల్ దో సాల్ కామ్ కరో, ఆప్ నహీ భీ జాతే తో భీ కామ్ చల్తే రహేగా, కామ్ చల్తే రహేగా, ఆప్కో పైసా ఆతే రహేగా, పైసా బఢ్తే రహేగా. కైసా లగేగా? మంచిగా అనిపిస్తుందా? సూపర్. ఓకే, సో వెస్టీజ్ విన్నింగ్ టీమ్, ఇది చాలా గ్రేట్ ప్లాట్ఫామ్, ఇది గ్లోబల్ ప్లాట్ఫామ్. వెరీ సూన్ మేము ఈ వీక్లోనే ఒక కొత్త ఐవరీ కోస్ట్ అనే ఒక కొత్త కంట్రీలో లాంచ్ చేస్తున్నాం. అంటే ఆల్రెడీ వెస్టీజ్ కంపెనీ మోర్ దాన్ 8-9 కంట్రీస్లో ఆపరేటింగ్, అండ్ న్యూ కంట్రీ లాంచ్ అయింది. అంటే మనం ఇక్కడ ఉండి ఇన్ని దేశాలలో మన బిజినెస్ని మనం చేసుకోవచ్చు. ఇంటర్నెట్ మనకు సపోర్ట్ ఉన్నది, టెక్నాలజీ సపోర్ట్ ఉన్నది. సో ఇవాళ ఇక్కడ ఒక కొత్త వ్యక్తి వచ్చినారనుకోండి, మీరు ఒక పెద్ద ఇండస్ట్రీ క్రియేట్ చేయాలనుకోండి, ఒక పెద్ద ఫ్యాక్టరీ పెట్టాలి, రైట్, చాలా మందికి జాబ్ ఇవ్వాలి, సాధ్యమవుతుందా? కాదు. అంత పెట్టుబడి ఉన్నదా మనకు? లేదు. కానీ ఈ ప్లాట్ఫామ్ వలన అంత పెద్ద టర్న్ ఓవర్, అంత పెద్ద ఇన్కమ్, అంత మందికి మనం ఇన్కమ్ ఉపాధి కూడా ఇక్కడ ఇవ్వచ్చు. అంత పెద్ద ఇది గ్రేట్ ప్లాట్ఫామ్ ఉంది. ఓకే, సో అందరికీ ఎంత అర్థమైంది నాకు అర్థమైతే లేదు, ఎందుకంటే మీ క్లాప్స్ ద్వారా అర్థమైపోయింది, అర్థం కాలేదని. కానీ ఇప్పుడు క్లియర్ కట్ ఒక మాట చెప్తా, అందరికీ అర్థమవుతుంది. ఈ మీటింగ్కి వస్తూ ఉంటే మీకు 1-2 లక్షల ఇన్కమ్ పర్మనెంట్గా ఇక్కడ నుంచి మీరు సంపాదన చేసుకోవచ్చు. ఇప్పుడు అర్థమైందా? ఎస్. ఇంకా అర్థం కాలేదా? అర్థమైంది. ఇంగ్లీష్లో చెప్పాలా? ఓకే, సో ఎందుకు అంటే ఇక్కడ వ్యక్తి ఇంపార్టెంట్ కాదు, ఇక్కడ సిస్టమ్ ఇంపార్టెన్స్ ఉంది. మేము ఇంతకుముందు కూడా ఒక ప్లాట్ఫామ్లో కష్టపడినాము జాబ్ అంటారు, కానీ ఆ జాబ్లో లిమిటేషన్ ఉన్నది. ఎందుకు లిమిటేషన్ ఉన్నది అంటే, నేను 8-10 అవర్సే వర్క్ చేయగలుగుతాను, కానీ ఇక్కడ ఈ ప్లాట్ఫామ్ ముందు నేను నా టీం కలిస్తే, రైట్, కొన్ని లక్షల గంటలు పని అవుతుంది, అందుగురించి ఇన్కమ్ కూడా లక్షల్లో ఉండాలి. సో మీ వర్కింగ్ అవర్స్ మల్టిప్లై అయితే మీ ఇన్కమ్ కూడా మల్టిప్లై అవుతుంది. ఇదే ఫార్ములా మీద ఎవరైనా ఈ ప్లాట్ఫామ్లో, వెస్టీజ్ విన్నింగ్ టీమ్ ప్లాట్ఫామ్ మీద, రైట్, మన అదృష్టం మార్చుకోవచ్చు, మన లక్ని మార్చుకోవచ్చు.
మీ అదృష్టం మారిందనుకోండి, రాబోయే జనరేషన్స్ అదృష్టం మారిపోతుంది. మీరు తయారున్నారా? కొత్తగా వచ్చిన వాళ్ళు ఒకే ఒక నిర్ణయం తీసుకోండి, ఒక భరోసా పెట్టుకోండి. ఇక్కడ దిమాగ్లో 1 to 2 years నేను కమిట్మెంట్ గా, ఇప్పుడే ఒక మేడం చెప్పారు నా దగ్గర డబ్బులు లేకుండే పరిస్థితి లేకుండే, కానీ ఇక్కడ వచ్చి అక్కడ కూర్చొని ఇక్కడ వరకు నేను వచ్చేసిన. ఒకవేళ ఒక వ్యక్తి చేయగలుగుతారంటే నేను కూడా చేయగలుగుతానని విశ్వాసంతో డిసిషన్ తీసుకొని వెళ్ళండి, పని చేయండి. వెరీ సూన్ మీరు కూడా ఇక్కడ నిలబడి రెడ్ మీ స్టోరీ చెప్పవచ్చు. థ్యాంక్ యూ.